హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేటప్పటికి ఏపీ 2020లో ఎవరికైతే 10th క్లాస్ అయిపోయిందో వాళ్ళకి అనేది మనకి మార్క్స్ ఇస్తారా ఇవ్వరా అన్న దానిపై మంత్రి గారు అయితే క్లారిటీ ఇచ్చారనమాట. దాని గురించి మనమైతే ఇన్డెప్త్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి ఎవరైతే లాంగ్ టర్మ్ కోర్సెస్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి అనేది డిఫైన్ క్లాసెస్ అనేవాళ్ళు మనకైతే కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే, మనకు ఏదైతే జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ లేదంటే నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి వీలైతే బ్యూటిఫుల్గా మనకైతే కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మెయిన్గా మనకి ఏదైతే రిమైనింగ్ ఏవైతే మనకు కోచింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఛార్జ్ చేస్తున్న ఫీజు కంటే వీళ్ళు మనకు దాదాపు చాలా అంటే చాలా లో ప్రైస్లోనే ఛార్జ్ చేస్తున్నారు. మెయిన్గా మనకి ఏవైతే బెస్ట్ మనకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అందులో మనకు 1,80,000 వరకు 36 మంత్స్కి అయితే ఛార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ డిఫైన్ క్లాసెస్ అన్న వాళ్ళు మనకు కేవలం మనకు ఈ యొక్క 10,000 రూపీస్కి మాత్రమే మనకు 36 మంత్స్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. మెయిన్గా ఎవరికైతే ఇప్పుడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్లో ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క ఐఐటీ కానీ ఎన్ఐటీస్లో కాలేజీలో జాయిన్ అవ్వడానికి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాయాల్సి ఉంటుంది కదా. అలా రాసినట్టయితే వాళ్ళు క్వాలిఫై అయినట్టయితే వాళ్ళకు ఆ కాలేజీలో సీట్ అనేది వస్తుంది. వన్స్ ఆ కాలేజీలో సీట్ వచ్చిందంటే మీ లైఫ్లో ఏదైనా చేంజింగ్ పాయింట్ ఉందంటే అదొక్కటే అనమాట. కాబట్టి వీళ్ళు మనకు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా లెస్ ప్రైస్లో. కాబట్టి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెబ్సైట్ మనకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, మీరు వెబ్సైట్ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. దాంతోపాటు అక్కడే కూడా వాళ్ళ డిఫైన్ క్లాసెస్ వాళ్ళది ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ చేసి అడిగి మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టయితే రీస్టార్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లకు వచ్చినట్టయితే, మెయిన్గా మనకు ఏదైతే నిన్న మంత్రి గారితో ఈ యొక్క సీఎం గారు సమీక్ష జరిగిందో అందులో మనకు ఈ యొక్క 2021 ఏదైతే 10th క్లాస్ అయిపోయిందో వాళ్ళకు వచ్చేటప్పటికి మనకు మార్క్స్ ఇవ్వాలా గ్రేడ్స్ ఇవ్వాలా దాంతోపాటు వాళ్ళకు అనేది ఇవ్వాలా వద్దా అన్న దాని గురించి కూడా డిస్కషన్ అయితే జరిగిందనమాట. అందులో మనకు మంత్రి గారు ఇక్కడ ఇలా అయితే అప్డేట్ చేస్తున్నారు. ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూడొచ్చు, మనకి ఎవరికైతే 2020లో 10th క్లాస్ అయిపోయిందో వాళ్ళకు కూడా కన్ఫామ్గా మార్క్స్ ఇవ్వాలి అని వీళ్ళైతే నిర్ణయం తీసుకున్నట్టు మనకైతే చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇంకా 2020లో ఎవరికైతే 10th జస్ట్ పాస్ అని ఇచ్చారో వాళ్ళకు కూడా మనకు మార్క్స్ అనేది ఇస్తారు. ఆ మార్క్స్ అనేది మనకి ఏ బేసిస్లో ఇస్తారు అంటే మనకు FA1 FA2 ఏవైతే మా ఇంటర్నల్స్ జరిగాయో వాటి ఆధారంగా మనకైతే మార్క్స్ ఇస్తామని మెన్షన్ చేస్తున్నారు. మెయిన్గా మరి ఇవి ఎప్పటి లోపల ఇస్తారు అన్న దాని గురించి అయితే క్లారిటీ అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కంప్లీట్ చేస్తూ మనకు మేబీ కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఒకటి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, మనకైతే ఖచ్చితంగా వీళ్ళైతే మార్క్స్ అయితే ఇస్తున్నారు, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. మేబీ ఈ న్యూస్ మనకు ఫ్యూచర్లో కూడా చేంజ్ అయ్యే అవకాశాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. కాబట్టి మనకి ఏంటంటే మార్క్స్ అయితే ఇస్తున్నారు, కాబట్టి మీరు కన్ఫామ్గా హ్యాపీగా ఉండమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఏంటంటే దీనికి సంబంధించి మనకు ఏవైతే ఇంటర్నల్గా మనకు ఎగ్జామ్స్ జరిగాయో దాన్ని బేస్ చేసుకొని మార్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని మనకు మంత్రి అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. మనకి ఏదైతే నిన్న సమీక్ష జరిగిందో అందులో మెయిన్ కీ పాయింట్స్ కనుక తీసుకున్నట్టయితే మనకు ఈ పాయింట్ కూడా ఒక మెయిన్ కీ పాయింట్గా అక్కడ అయితే ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే 2020లో 10th క్లాస్ అయిపోయిందో వాళ్ళైతే ఇంకా హ్యాపీగా అయితే ఉండొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పాయి కదా మనకు డిఫైన్ క్లాసెస్ అనేవాళ్ళు మనకి ఇక లాంగ్ టర్మ్కి సంబంధించి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు కోచింగ్. ప్లీజ్ ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే విజిట్ చేయండి, మీకు నచ్చినట్టయితేనే జాయిన్ అవ్వండి అనమాట. ఇన్ టైంలో మనకు 10 మెంబర్స్ కనుక జాయిన్ అయినట్టయితే వీళ్ళు 1% సెలెక్ట్ చేసి మనకు 100% రీఫండ్ కూడా ఇస్తామంటున్నారు. అది కూడా మనకు August 5th లోపల అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్కస్ చేసుకొని వీళ్ళతో మాట్లాడి మీకు పాసిబిలిటీస్ ఉన్నట్టయితే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.